అబ్బా పోకిరిలో మహేష్ బాబు అండర్ కవర్ కాప్ లా బలే చేసాడు కదక అండర్ కవర్ కాప్ ఈ ఫార్ములా ఎప్పుడు సక్సెసే నిజంగా అలా ఉంటారాక ఎందుకుండ్రే రియల్ లైఫ్ నుంచే కదా సినిమా కథలు పుట్టేది అలాంటి వాళ్ళని రియల్ లైఫ్ లో చూస్తే భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది కదక్క ఉన్నా వాళ్ళు అండర్ కవర్ అని మనతో చెప్పరు అది వాళ్ళ రూల్స్ కి విరుద్ధం అవునా చెప్పుకుని తిరిగితే అండర్ కవర్ ఎలా అవుతారే నిజమేనక్క అబ్బో ఎవరక్క ఇంకెవరు ఆ సీఎం సరిగా సినిమా కూర్చోండి ఇప్పుడు ఫోన్ కట్ చేస్తే అర్థం చేసుకోవాలి కదా ఎత్తేదాకా ఫోన్ చేస్తూనే ఉంటాడు అబ్బా మళ్ళీ చేస్తున్నాడు నువ్వు చూస్తూ ఉండు హలో సీఎం గారు ఏంటండి అంత అర్జెంటు అర్జెంటేనమ్మా మంచుతోను మించిపోతుందని మీరు ముందు విషయం చెప్పండి మంచుదో కాదో నేను డిసైడ్ చేస్తాను అది కాదమ్మా మీ జానుకు మంచి సంబంధం చూడమన్నావు కదా అన్నాను పెళ్లి కల వచ్చేసిందే బాలా జానుకు పెళ్లి కల వచ్చేసిందే బాలా డొంక తిరుగుడాపి స్ట్రైట్ గా పాయింట్ కి రండి ఏం లేదమ్మా మీ జానుకి సూపర్ సంబంధం తీసుకొస్తున్నాను సంబంధం సూపర్ అని మీరే డిసైడ్ చేసేస్తారా నేను చెప్పేది వింటే నువ్వు అదే మాట అంటావు ఇంతకీ అబ్బా ఏం చేస్తుంటాడు అది బ్రహ్మ రహస్యం అంటే పని పట ఏం చేయడా దీనికి సూపర్ సంబంధం అని మీరు ఇచ్చే కితాబ్ ఒకటి అయ్యో అది కాదమ్మా అబ్బాయి సంపాదన లక్షల్లో ఉంటది బంగ్లాలు కార్లు ఫుల్ సెక్యూరిటీ అంతా ఒక లెవెల్ ఏం చేశాడో చెప్పమంటే అదొదిలేసి మీరు ఏదేదో చెప్తారేంటండి నాకేదో అనుమానంగా ఉంది అదేంటమ్మా అలా అనేసావు మరి ఆ అబ్బాయి ఏమైనా అండర్ గ్రౌండ్ డానా అతని సంపాదన సెక్యూరిటీ బలెటి దానమే తెలిసి తెలిసి అది నీకు అలాంటి సంబంధం చెప్తానా అబ్బాయి ఏం చేస్తాడో చెప్పమంటే ఈ సోదంతా ఏంటండి అబ్బాయి రా ఏజెంటు ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అంటే పోక్రేలో మహేష్ బాబు లాగానా మిరపకాయలో రవితేజ లా కూడా అవును ఎవరికీ చెప్పదు కదా మరి మీకు ఎలా చెప్పాడు అంటే జాబ్ డీటెయిల్స్ చెప్పకపోతే సంబంధం చూడని కరాకండిగా చెప్పానమ్మా మంచి పని చేశారు లేకపోతే నా మెడకు చుట్టుకుంటుంది బాగా తెలిసొచ్చినట్టుంది ఏం చేస్తావమ్మా అంతా మీ దయ మంచిది మంచిది ఇంతకీ ఎప్పుడొస్తారు రేపొద్దున తీసుకొస్తాను ఈ సంబంధం గురించి తెలియగానే ముందు మీ చెల్లెలా గుర్తొచ్చింది తనకి సరిగ్గా సెట్ అవుతాడు లైఫ్ సెటిల్ అయిపోద్ది ఆ అబ్బాయికి మా చాను ఎలాగో నచ్చుతుంది అనుకోండి ఈ సంబంధం సెట్ అయితే మీ కష్టం ఉంచుకోను అయ్యో మీ చేతికి ఎముకలేదన్న సంగతి నాకు తెలుసు కదమ్మా వైషు అబ్బాయి రా ఏజెంట్ కదా సంబంధం మాట్లాడటానికి అతనితో నేను తప్ప ఎవ్వరూ రారు ఓహో గుర్తుపెట్టుకో మళ్ళీ చెప్పలేదంటో సరే అలాగే కానివ్వండి ఏంటో మేడం గారు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు రండి మీకోసమే చాలా సేపు నుంచి ఎదురు చూస్తున్నాను పెళ్ళైన కొత్తలో కూడా నా గురించి ఎంత ఎదురు చూడలేదు ఏంటో మ్యాటర్ కొంపదీసి ఏదైనా కొత్త మోడల్ నెక్లెస్ ఏమైనా చూసిందా ఏంటో ఇదిగో మిమ్మల్ని మధ్యాహ్నం సీఎం కాల్ చేశాడు దేనికి నెక్లెస్ గురించి చెప్పడానికా ఏంటి చిచి ఏదో అలా నోట్లోని జారిపోయింది అంతే అది కాదు గాని ఎందుకే ఏమన్నాడేంటి కరోనా నుంచి కోలుకున్నాడు అంటున్నా బాగానే ఉన్నాడండి రేపు వస్తున్నానని చెప్పాడు ఆ మాత్రం దానికి నువ్వు ఇంత ఎగ్జైట్ కావే మన జానుకి మంచి పెళ్లి సంబంధం తీసుకొస్తున్నాడు సరే ఇంతకీ అబ్బాయి ఏం చేస్తాడు రా ఏజెంట్ రా ఏజెంట్ నీకు అన్యాయం జరిగిపోతోందిరా ఏమైంది మమ్మీ ఆ జాను కోసం నిన్ను ఎన్ని మాటలన్నా కుక్కిన పేళ్ళ గొలుసు కట్టేసిన కుక్కల బురదల పందిలా పడుంటున్నావు కదా మమ్మీ నువ్వు నన్ను తిడుతున్నావా జాలి చూపిస్తున్నావా నువ్వు ఇంత కష్టపడుతున్నావా నా బాధరా ఇంతకీ నువ్వు బాధపడేంత సీన్ ఏమైందో అవతల వైశుకు జానుకు పెళ్లి సంబంధాలు చూస్తోందిరా ఎప్పుడు జరిగేదే కదా ఇప్పుడు ఎవరో రాయ్ ఏజెంట్ అంట
రేపు సీఎం గారు తీసుకొస్తున్నారు. నీకు చెప్పిందా? నాకు చెప్తుందా? నేనంటే లెక్కలేదు దానికి. ఇదిగో టిప్లాడ్ వచ్చిందిగా, దీన్నే అడుగు. జాను, ఏంటి మీ అక్కడికి రేపు ఏదో సంబంధం చూసిందంట? వాడు రా ఏజెంట్ అంట, రేపు చూడడానికి వస్తున్నాడంట. నాకు తెలియదు బేబీ, పొద్దున్న సీఎం ఫోన్ చేశాడు, అక్క పక్కకెళ్లి చాలా సేపు మాట్లాడింది, నేను వినలేదు. ఎలాగైనా ఈ సంబంధం చెడగొట్టాలి, లేకపోతే ఎన్ని రోజులు నీకోసం మీ ఇంట్లో పాలేర్ల పడున్నా నేను ఏదోను అయిపోతాను. అవునరా, ఐడియా. నీ బుర్రలో చెడగొట్టే ఐడియాలు చీమల పుట్టల్లా ఉంటూనే ఉంటాయి, చెప్పు. ఏం లేదురా, ఆ అబ్బాయికి కాఫీయో టీయో కూల్ డ్రింకో ఇస్తాం కదా. అది నన్ను తెమ్మంటావా ఏంటి? చచ్చిన పోను. ఒరేయ్, దీని తింగడతనం నీకు కూడా అంటుకుంది ఏంట్రా? శాంతం విను. సరేలే చెప్పు. వాడి డ్రింకులో కాస్త మత్తు మంది కలిపించేయాలి. అది తాగి వాడు గురక పెట్టి మరీ నిద్రపోతాడు. ఒరే ముద్దు మహమా, వాడు అలా తాగి పడిపోగాని వైశుని నీ చెల్లెల్ని ఇలా తాగుబోతుకిచ్చి పెళ్లి చేస్తావా? రేపు దాని జీవితం కూడా ఇలాగే పడుకోబెడతాడు అని అన్నాననుకో. అబ్బా అబ్బా అబ్బా, దెబ్బకి వైశ్య సంబంధం క్యాన్సిల్ చేసేస్తుంది. అమ్మో, అతనికి ఏమైనా అయితే? ఏం కాదు, మత్తుగా పడుకుంటాడు అంతే. అక్కకు తెలిస్తే? ఎలా తెలుస్తుంది? నేను మమ్మీ చెప్పం, ఇక మిగిలింది నువ్వు. మన పెళ్లి కావాలంటే నువ్వు సైలెంట్ గా ఉండాలి. నువ్వు సైలెంట్ గా ఉంటే అన్ని పనులు కరెక్ట్ గా జరుగుతాయి, నాతో పెళ్లి కూడా. సరే. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సూపర్ మార్కెట్ అంతా ఇంట్లోనే పెట్టేవంటే పెళ్ళా పెళ్లి చూపులా? పెళ్లి చూపులేనండి, ఆ వచ్చేది రా ఏజెంట్ కదా, అందుకే కాస్త బిల్డప్ ఇద్దామని. నమస్కారం, మీకోసమే వెయిట్ చేస్తున్నావు. ఏర్పాట్లన్నీ చాలా భారీగా చేసినట్టున్నారే. మా వైశ్యం మీకోసమే ఈ ఏర్పాట్లన్నీ చేసిందండి. మీరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండండి, నేను జానం తీసుకొస్తాను. కూర్చోండి. రా కూర్చో. పెళ్లి కూతురు. నాకు నచ్చింది, నేను ఎలా కావాలనుకున్నానో అలానే ఉంది. నచ్చిందంట? నచ్చింది, నీ పని అయిపోయింది. కాఫీ తాగరా, కైలాసానికి పోతావు. మీ చెల్లి రామనేవాణ్ణి లవ్ చేస్తుంది కదా. అది వాడొక వేస్ట్ గాడని, పనికి మాలిన వెదవని, చవటని, సన్నాసని, సగం కాలిపోయిన జొన్న పొత్తు ముఖం వేసుకున్న వాడికి మీ చెల్లెని ఇవ్వడం మీకు ఇష్టం లేదని ఆ విషయం నాకు తెలుసు. మన పుట్టు పూర్వతరాలు వాడికి కూడా తెలిసాయంట్రా. వాడు నన్నంత డిగ్రేడ్ చేస్తాడా? అవన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నారా? ఐఎమ్ రా ఏజెంట్, నాకు అన్ని తెలిసిపోతుంటాయి అంతే. అన్నీ తెలుసుకుని కూడా పెళ్లి చూపులకు వచ్చారంటే మా చెల్లి అదృష్టం. ఒక వెధవ నుంచి కాపాడబడి ఒక మంచి కుర్రాన్ని పెళ్లి చేసుకోబోతుంది అన్నమాట. ఇప్పుడు అవుతుంది చూడు మీకు. థాంక్ యూ. మీరు స్వీట్ తింటూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. కాఫీ తాగే ముందు స్వీట్ తినకూడదు, చెప్పాను కదా మీకోసం కదా, ఆయన కోసం అని. ఈ టైంలో ఎవడైనా హార్ట్ తింటాడా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? కాఫీ తీసుకోండి. నీ చెల్లెలు చేసుకుంటాడన్నాడు కదా, అయినా కూడా ఎందుకమ్మా ఇలా చేసావు? బాబోయ్, ఈ సంగతి ప్రభుత్వానికి తెలిసిందంటే నిన్ను, నీతో పాటు నన్ను, ఆ జానుని, ఫైనల్ గా కృష్ణని, మొత్తం అందరినీ లానేస్తాడు. అనవసరంగా మీరు కంగారు పడిపోయి మమ్మల్ని కంగారు పెట్టమాకండి. ఆడికి ఏదైనా మూర్చ రోగం ఉందో ఏమో. మూర్చ లేదు, గోర్చ లేదు, దిట్టంగా ఉన్న మనిషిని ఇలా శవలా మార్చేశారు. ఇదిగో నువ్వు ఉండు, నేను చెక్ చేస్తాను. ఆ
కన్ఫర్మ్ గా పోయాడు అనుకుంటా. ఇప్పుడు ఏం చేయాలి? నాకేం అర్థం కావడం లేదు. ఇంకేముంది? బాడీని మైండ్ చేయటమే. పెళ్లి చూపులు కానీ వస్తే నిక్షేపంలో ఉన్న పిల్లాన్ని పొట్టను పెట్టుకున్నావు కదే. ఇప్పుడు నువ్వు చెప్తే పెంట పెంట అవుతుంది. కంట్రోల్ కంట్రోల్. వైశు, అదేంటండి అలా అయిపోయింది? తన నేనేం చేయలేదండి. సర్లే, కంగారు పడ మాకు. అయిపోయింది ఏదో అయిపోయింది. నాకేం అర్థం కావట్లేదు. ఇంకేం చేయలేము. సీఎం చెప్పినట్టు ఆ బాడీని మాయం చేశాడు. అలా సభని మాయం చేయటం ఇంకా పెద్ద క్రైమ్ కదా. అతను మన ఇంటికి వచ్చిన సంగతి సీఎం కి మనకి తప్ప ఇంకెవ్వరికి తెలీదు. కాబట్టి అతను కనిపించకపోయినా ఏదో అండర్ కవర్ ఆపరేషన్ లో ఉన్నాడు అనుకుంటారులే. తప్పదు, బాడీని మాయం చేయాల్సిందే. అయితే మనం ఈ పని చేయాలంటే ఆ రామ్ గారితో పాటు మా అమ్మ సపోర్ట్ కూడా కావాలి. ప్లీజ్ అర్థం చేసుకోవే, వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. అయితే ఇప్పుడు నేను ఆ రెండు గాడిద కాళ్ళు పట్టుకోవాలంటారు. కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు, కాస్త బతిమలాడు. నువ్వు ఈ పని చేయలేదనుకో మొత్తం మనందరినీ కలిపి బొక్కలో వేసేస్తారు. అప్పుడు వేస్తే వేయనివ్వండి. హాస్టల్లో ఉన్న మన పిల్లల గురించి ఆలోచించావా? వాళ్ళు అనాథలు అయిపోతారు. బేబీ. ఏంటి బేబీ ఇలా అయింది? అదంతా వాడి కర్మ. నువ్వు అత్తయ్య చేసిందేగా. మీ అక్కకి మందు కలిపింది నేనేం చెప్పకే ప్లీజ్. మా అక్క జైలుకెళ్తే? నేనేం చెప్తే మన పెళ్లికి మీ అక్క చచ్చినా ఒప్పుకోదు, అర్థం చేసుకోవే. నాకెందుకో కరెక్ట్ అనిపించడం లేదు. సత్య హరిశ్చంద్రుడు కజిన్ సిస్టర్ కి అనిపించడం లేదంట. నీకి రామ్ కావాలా సచ్చినోడు కావాలా తెలుసుకో. నువ్వు దాన్ని టెన్షన్ పెట్టకే. నువ్వు మాత్రం ఎవరికి చెప్పకు, సైలెంట్ గా ఉండు. నువ్వు నోరు ధరిస్తే శ్రీకృష్ణ జన్మస్థానమే. అవును జాను, ఈ ప్రాబ్లం నుంచి అందరం సేఫ్ గా బయటపడాలంటే నువ్వు నోరు తెరవద్దు అంతే. నువ్వు నన్ను మోసం చేసావు. నేనేం చేశానే? ఈ పెళ్లి చెడగొట్టడానికి మొత్తం అందిస్తా అన్నావు కదా. నేను అదే కదా ఇచ్చింది. మరి అతను ఎలా చనిపోయాడు? వాడి కర్మ గాలి. అది కాదే, మొత్తం అందిస్తే వాడు చేస్తే మేమేం చేస్తాం? ప్లాన్ చేసి మర్డర్ చేయడానికి మేమేమైనా సీరియల్ కిల్లర్లమా? నాకు వస్తున్న కోపానికి మీ ఇద్దరు పీక కొరికేయాలనుంది. అయినా మత్తు మందని చెప్పి పాయిజన్ ఎందుకు కలిపారు? నేనెందుకు కలుపుతానే? మరి ఎలా పోయాడు? మంది ఇచ్చిన వాడు కన్ఫ్యూజన్ లో మత్తు మంది అనుకుని పాయిజన్ ఇచ్చాడేమో. వీడు నన్ను తగులుకోవటం ఏంటో, వీడిని నేను జానుకి సెట్ చేయాలనుకోవటం ఏంటో, కాఫీ తాగితేనే తట్టుకోలేకపోయాడు. వీడు నిజంగానే రాయేజంట, లేకపోతే నన్ను బురుడి కొట్టించాడా? నన్ను యదవా పనికి మాలినోడు అని ప్రచారం చేస్తావా? ఇప్పుడు యదవే కావాల్సి వస్తాడు చూడు. మన కుటుంబ పరువుని దృష్టిలో పెట్టుకుని ఆ బాడీని మాయం చేయాలంటే మీ హెల్ప్ సపోర్ట్ కావాలి. చంపింది నువ్వు, చచ్చింది వాడు, మధ్యలో నాకేంటి? అయినా నాలాంటి పనికి మాలినోడు సాయం మీకెందుకండి? వైశ్యు బతిమలాడుతుంది కదా అని మరీ ఇలా మాట్లాడడం ఏం బాలేదు. చూడు పెళ్ళానికి ఎలా సపోర్ట్ చేస్తున్నాడు. పెళ్ళానికి కాదే, మన కుటుంబ పరువు కాపాడుకోవడానికి. రేపా మాప గుటుక్కుమని పోయేదాన్ని, పరువుతో నాకేంటి సంబంధం? అలా కాదండి, నాకు సపోర్ట్ చేయాలంటే మీకు ఏం కావాలో అది చెప్పండి. ఇప్పుడు వచ్చావు దారిలోకి. నా హెల్ప్ సపోర్ట్ కావాలంటే లైఫ్ లాంగ్ నేను చెప్పినట్టే వినాలి. సరే చస్తానా? వాడు చచ్చి నా చావుకి తెచ్చాడు. నాదెప్పుడు ఒకే మాట ఒకే ప్రేమ, జాను నాకు ఇచ్చి పెళ్లి చేస్తే చాలు. అందరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చాం కాబట్టి ఇప్పుడు చెప్పండి ఈ బాడీని ఏం చేద్దాం? నాకే గనక మహిమలుంటే వీడిని భస్మం చేసేసేవాడు. లేని వాటి గురించి రాని వాటి గురించి ఇప్పుడు ఎందుకులేండి? నాదో ఐడియా. మమ్మీ బ్రెయిన్ లో ఎప్పుడు ఐడియాల ఫ్యాక్టరీనే ఉంటుంది. చెప్పు మమ్మీ, చెప్పు చెప్పు. కర్రలు కోసే రంపంతో బాడీని పాటలు పాటలుగా కోసి కాకలకు గదలకు వేసావనుకో, అవి పండగ చేసుకుంటే మనకు ప్రాబ్లం సాల్వ్. ఆ కాకి దాన్ని తీసుకెళ్లి సగం తినేసి ఎక్కడైనా పడేస్తే డొంకంతా కదులుతుంది, అప్పుడు మన పేక చుట్టుకుంటది. వీడు చావడం ఏంటో గాని వీడి బాడీని ఇంత క్రూయల్ గా మాయం చేయడం తలుచుకుంటేనే గుండెల్లో దడబుటేస్తుంది. అందుకే సింపుల్ గా పెట్రోల్ పోసి తగలెట్టేద్దాం, ఎవరికి డౌట్ రాదు.
మీ ఆశ్రమంలో ఇవి కామనే కదా. ఓయ్ ఏం మాట్లాడుతావయ్యా, బుద్ధుండో మాట్లాడుతున్నావా, అసలు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసుకుందా. పట్టించుకోకండి, చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం వస్తుంది కదా. కోన్ సంచిలో మూట కట్టి సముద్రంలో పడేద్దాం. తెల్లారకు ఉబ్బి పైకి వస్తే ఆ సంచికి రాయి కట్టేసి లోపల వదిలేద్దాం, అప్పుడు పైకి రాదుగా. నీకు క్రిమినల్ ఐడియాలు కూడా బాగానే వస్తున్నాయి. ఈ మధ్య ఒక వీడియో ట్రెండ్ అయింది, అందులో వాడు వాడి ఫ్రెండ్స్ ని చంపి బాడీని ముక్కలు ముక్కలు చేసి వండుకుని తిన్నాడు. అమ్మో అసలే శ్రావణ మాసం, నేను నీచు ముట్టుకోను. శ్రావణ మాసం కాకపోతే మనిషి మాంసం కూడా వదలరా స్వామి. అలాంటి వాడు దొరికితే ప్రాబ్లం సాల్వ్ కదా. అలాంటి వాడు దొరికితే వాడికి తెలిస్తే ఊరుకుంటాడా? మనల్ని కూడా చంపేసి మనతో దసరా దీపావళి సంక్రాంతి పండుగ కూడా చేసుకుంటాడు. బాబోయ్ నేను అంత దూరం ఆలోచించలేదు, మరెలా? బాడీని సూట్ కేసులో పెట్టి పెట్టి అస్సాం ట్రైన్ లో పంపించామనుకో. అస్సాం ఏంటి, పాకిస్తాన్ బార్డర్ కే పంపించేద్దాం. ఇది బెటర్. సరే మరి ఆ ట్రాలీ పట్టుకురా, తొందరగా పెట్టండి, లేకపోతే బాడీ వంగదు. రాళ్ళు కానీ తింటున్నాడా ఏంటి వీడు? వీడేం తింటే నీకెందుకయ్యా, వీడు చావు నీ పెళ్లికి వచ్చింది. చచ్చినోడు పెళ్లికి వచ్చిందే లాభం. ఎత్తండి, అలా కాదు, వాడిని లేపి ఫోల్డ్ చేసి నొక్కేసి కుక్క. వాట్ నెక్స్ట్? క్యాబ్ బుక్ చేసి దీన్ని అర్జెంట్ గా స్టేషన్ చేర్చాలి. ఎంత పెద్ద లగేజ్ తో ట్రైన్ ఎక్కితే ఎవరికి డౌట్ అనుమానం రాదా? కూలీని పెట్టుకుని మనం వాడి పక్కన నడవకుండా ట్రైన్ లో పెట్టేయాలి, మనం నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతాం, అంతే సింపుల్. అయితే పదండి, తీసుకెళ్తాం. నువ్వా? ఏంటి టైంలో? పాల పిలిస్తారా సార్? రెండు మూడు రోజుల తర్వాత రా, వెళ్ళు. సరే సార్. రండి రండి. సార్ మేము దొంగ సచ్చినోడ యాప్ నుంచి వస్తున్నాం. అయితే సార్ మా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు మనీ బ్యాక్ ఉంటుంది సార్, 500 రూపీస్ క్యాష్ బ్యాక్, అలాగే ఒక పెద్ద ట్రాలీ బ్యాగ్ ఫ్రీ సార్. ట్రాలీ అంటాడేంటి? విడిగ్గా తెలిసిపోయింది ఏంటి ట్రాలీ ఏంటి? అందులో మనిషి కూడా పడతాడు సార్, అంత పెద్ద ట్రాలీ బ్యాగ్ సార్, అది మీకు ఫ్రీగా ఇస్తాం సార్. మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి సార్, జస్ట్ 2 సింపుల్ స్టెప్స్ అంతే. ఇప్పుడు మాకున్న ట్రాలీ చాలా లేవయ్య బాబు. సార్ ప్లీజ్. ఇదిగో రండి, ఎవరు లేడు. మళ్ళీ ఎవడరా బాబు? రాచపీనుగా ఒంటరిగా పోదన్నట్టు వీడు మనల్ని కూడా తోడు తీసుకెళ్లేలా ఉన్నాడు. అందరూ ఏదో పగబట్టినట్టు ఒకే రోజు తగలడుతున్నారు. వీడు రా ఏజెంట్ కదా, ఎవరైనా స్పై చేస్తున్నారంటావా? అంటావా వీడు ఇక్కడికి వచ్చినట్టు నాకు తప్ప ఎవరికి తెలీదు. మళ్ళీ ఎవడే సార్? మీరా? అవును కృష్ణ, నీతో చిన్న పని పడింది. ఏంటి సార్? అది ఏం లేదు, మా ఆవిడ యుఎస్ వెళ్తుంది 1 మంత్ కోసం. 1 మంత్ మీ ఆవిడతో కలిసి నేను యుఎస్ వెళ్ళాలా? బాగుండదు సార్. అది కాదయ్యా, మరి ఈ 1 మంత్ మీకు మందు నేను అరేంజ్ చేయాలి అంతే కదా. అలాగే చేస్తాను కానీ ఇవాళ కాదు సార్, కొంచెం టెన్షన్ లో ఉన్నాను. అబ్బా అది కాదయ్యా. మరి నీ దగ్గర ట్రాలీ సూట్ కేసు ఉంది కదా? ఉంది. అది నాకు 4 రోజులు కావాలయ్యా. ఇంతోటి దానికి మళ్ళీ డబ్బులు పెట్టి కొనడం ఎందుకు? నీ దగ్గర ఉంది కదా, తీసుకెళ్దామని వచ్చాను. లేదుగా, ఇప్పుడే కదా ఉందన్నావు. అంటే అది ఉండేది, ఇప్పుడు లేదు.
అంటే ఖాళీగా లేదన్నమాట అదన్నమాట. ఒక్క ముక్క అర్థమైతే చెప్పు తీసుకుని కొట్టుకోవాలా? మా పక్కింటోళ్ళు పొద్దునే సరిగ్గా ఈ రోజు పొద్దునే అడిగితే ఇచ్చేసాం అలాగనమాట. ఇదిగో సార్, ఇదిగో అయ్యా అయ్యో ట్రాలీ లేదన్నా మరి ఇదేంటి? ట్రాలీయా? ట్రాలీ కళ్ళ ముందు ఉంటే కనపడడం లేదా? చెత్తారం వస్తే ఉన్న వస్తువులు కనపడకుండా పోతాయి, గానీ లేని వస్తువులు కనపడతాయా బాస్ భక్త? ఇందులో ఏదో ఉంది, మీరేదో దాస్తున్నారు. ఇందులో మొత్తానికి ఏదో ఉంది, నేను ఒకసారి చూస్తా. కాదు పిశాచిని కాదు, నేను చావలేదండి. ఇందాక నేను చూసినప్పుడు శ్వాస లేదు, గుండె చప్పుడు లేదు, నాడు కూడా కొట్టుకోవట్లేదు కదా. నా మీద శత్రువులు ఎప్పుడు అటాక్ చేస్తారో తెలియదు, అందుకే నేను ఎప్పుడు అలర్ట్ గా ఉంటాను. నా మీద శత్రువులు విషప్రయోగం చేసినా నేను చావకుండా ఉండాలని నేను ఒక మెడిసిన్ తీసుకున్నాను. ఆ మెడిసిన్ తీసుకున్న రోజు నేను కాఫీ తాగను. మరి ఆ విషయం ఎలా మర్చిపోయా? జానును చూస్తూ అలా మైమరిచిపోయి మర్చిపోయి కాఫీ తాగి కోమలోకి వెళ్ళిపోయాను. అమ్మయ్యా, ఏదైతేనే గండం గట్టెక్కింది. ఇప్పటి నుంచి ఎవరి కండిషన్స్ పాటించనక్కర్లేదు. సర్లే, మొత్తంగా గొడవ వదిలిపోయింది. ఎందుకే ఆ ట్రాలీ అడిగినోడి? ఇదేంటి ఎలా పడుతుంది? చచ్చిపోయాడు. మీరందరూ కలిసి వీడిని చంపేశారా? యువర్ ఆల్ అండ్ అరెస్ట్. రెడీ అవుతారనుకుంటే బఫూన్ల తయారయ్యారు. సాగర్ సంగమం సినిమాలో కమల్ హాసన్ లా రెడీ అయితే పార్టీకి కుర్తా పైజామా ఏంటండి? పార్టీకి ఇలాగే రెడీ అవ్వాలని రూల్ ఏమైనా ఉందా? మీకు డ్రెస్ సెన్స్ కాదు, కామన్ సెన్స్ కూడా లేదు. లవ్ పేరుతో ప్రపంచానికి దూరంగా ఎక్కడికి వెళ్ళిపోదాం అంటే ఇలా వచ్చేస్తాం. అంటే నా కళ్ళలో ప్రేమ ఉందన్నా? రకరకాల కొటేషన్స్ చెప్పావు, ఎప్పుడు ఇంటిలో మాట్లాడుతున్నావు? వెళ్ళిపోయే ముందు మీ ఆయన గురించి కనీసం ఒక్కసారైనా ఆలోచించావా? తొక్కలే.